అది సమోసా అవ్వచ్చు, పానీపూరి అవ్వచ్చు, పావుబాజీ అవ్వచ్చు. ఇవన్నీ లేకుండా ఉండటం ఇప్పటి కాలంలో చాలా కష్టమైన పని. వంట వండటం అనేది చాలా బాధ్యతతో కూడిన పని. దీనిలో కొంచెం తేడా వచ్చినా అది కొంతమంది ప్రాణాల మీదకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మనం ఎక్కడెక్కడో ఏవేవో తింటాం, కానీ అవి ఎలా చేస్తారో ఎక్కడ చేస్తారో మనకు అస్సలు తెలియదు. జస్ట్ అవి మన ముందు చూడడానికి నీట్గా మంచిగా కనిపిస్తే చాలు. కొంతమంది చేసే వంటలు, వాటికి వాడే వస్తువులు చూడడానికి నిజంగా చాలా భయంగా ఉంటాయి. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ విధంగా వంటలు చాలా దారుణంగా చేస్తూ కెమెరాకి చిక్కిన వాళ్ళ వీడియోస్ ని చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అలాగే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియజెప్తుంది. సో ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో పళ్ళు అమ్మే వాళ్ళు చేసే మోసాలు, ఇంకా అనేకమైన అంతు చిక్కని సంఘటనలు అయిన వీడియోస్ లభిస్తాయి. ప్లీజ్ మన ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి. కాకపోతే వీడియోలోకి మునిగిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటని కొట్టేయండి. మనకి అనేక టైప్స్ ఆఫ్ జ్యూసులు బయట లభిస్తాయి. ఎండాకాలంలో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నిమ్మకాయ సోడాలని, కూల్ డ్రింక్స్ అని చాలానే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చూస్తున్న జ్యూస్ కొంచెం డిఫరెంట్ గా అప్పుడే చేసి ఇస్తూ ఉంటాడు ఈయన. కానీ వీళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే ఈ వీడియోలో చూడండి, అలా ఒకటి తర్వాత ఒకటి జ్యూసులు ఇస్తూనే ఉన్నాడు ఈయన. అప్పుడే ఆ గ్లాసుల్లో ఒకటి ఆయన చేతుల్లో నుండి పడి పగిలి ఆ జ్యూసులో పడిపోయింది. అయినా ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు, అలా ఆ జ్యూస్ ని ఇస్తూనే ఉన్నాడు. ఆ జ్యూస్ లో నుంచి గ్లాస్ ముక్క కూడా ఒకటి తీసి బయట వేశాడు. అలాంటి ఎన్ని చిన్న చిన్న ముక్కలు అందులో పడ్డాయో, అయినా దాన్ని వడకట్టడమో లేదా చేంజ్ చేయడమో ఏమీ చేయడం లేదు, అలా సర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం జస్ట్ ఆయనకే తెలుసు, తాగే వాళ్ళకి తెలియదు కదా. పాల కల్తీలు ఇప్పుడు పెద్ద విషయమేం కాదు, ఆ అంతా చేసే పనే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ పాల కల్తీ ఏ నీళ్లతో అవుతుందో మనకు తెలియదు. ఇక్కడ ఈ వీడియోలో ఈయన చూడండి, ముందు ఇతను పాలని పిండాడు, నెక్స్ట్ అవే పచ్చిపాలని తాగుతున్నాడు. తాగాక మిగిలిన పాలని మళ్ళీ అదే పాలలో పడేస్తున్నాడు. నెక్స్ట్ ఈయన తాగిన పాలని కంప్లీట్ చేయడానికి పక్కనే ఉన్న తొట్టిలో నుంచి నీళ్లను తీసి ఆ పాలల్లో ఈ నీళ్లు కలిపేశాడు. పాలల్లో నీళ్లు కలుపుతున్నాడు అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఎలాంటి నీళ్లు కలుపుతున్నాడు అది పెద్ద విషయమే కదా. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 5 డేస్ కి ఈ పాలు అమ్మే పాల డైరీని బ్యాన్ కూడా చేసేశారు. ఇప్పుడంటే ఈ వీడియో ఉంది కాబట్టి ఓకే, కానీ ఇలాంటి వీడియోస్ లేనివి ఎన్ని సంఘటనలు ఉన్నాయో. అలాగే ఈ వీడియోలు చూడండి, ఇన్ని పాల క్యాన్స్ ఉన్నవాడు ఇంకా నీళ్లు కలపకుండా ఉంటాడా? ఇన్ని పాలల్లో నీళ్లు కలపాలంటే ఎక్కువ నీళ్లు కావాలి కదా, అందుకే ఈయన డైరెక్ట్ గా నదిలో ఉన్న నీళ్ళని తీసి పాలల్లో కలిపేస్తున్నాడు. అసలు ఆ నీళ్లు ఎలాంటివో, వాటి వల్ల ఎన్ని జబ్బులు వస్తాయో ఈయనకు అస్సలు పట్టింపే లేదు. ఇలా ప్రతిసారి కలుపుతూనే ఉంటాడు అనుకుంటా. ఈ విధంగా ఏవేవో నీళ్లు కలపడం ఒక్క ప్లేస్ లో కాదు, చాలా ప్లేసెస్ లో అవుతూనే ఉంటాయి. మనకి వీడియోస్ లో చిక్కిన వాళ్లే ఇంతమంది ఉంటే ఇంకా వీడియోస్ లో కనిపించిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, కానీ మనం మాత్రం ఎలా కనిపెడతాం? ఇండియాలో ఎక్కువగా తినే ఫుడ్ లో బన్ కూడా ఒకటి. వీటిని చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి, కానీ వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా చిన్న చిన్న కంపెనీస్ లో కూడా వీటిని చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ లో వీటిని చేయడానికి ఎలాంటి సేఫ్టీ ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వదు. ఇక్కడ వీటిని ఏ విధంగా చేస్తున్నారో చూడండి, ఆ పిండిని అలా కింద పడేసి కాళ్ళతోనే పిసికేస్తూ ఉన్నారు. పిండిని వేసిన నేల కూడా ఇలాగే ఉంది, అది పానీపూరి చేసే పిండి అయినా పావు చేసే పిండి అయినా ఇలాగే చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇలాంటి చాలా చిన్న చిన్న కంపెనీస్ మూసివేయబడ్డాయి, అయినా ఇలాంటివి వందల్లో పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అనేక టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో తయారవబడుతూ ఉంటాయి. వీటి క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని ప్లేసెస్ లో వీటి క్వాలిటీ ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అస్సలు నీట్ గా మెయింటైన్ చేయదు. ఇక్కడ బెల్లం చేసే ప్రాసెస్ చూడండి ఏ విధంగా చేస్తున్నారు. బెల్లం ఇలా కాక ఇంకెలా చేస్తారు అని నన్ను అడగొచ్చు, కానీ కొంచెమైనా నీటిగా చుట్టూ ఉన్న వాటిని ఉంచాలి కదా. ఈ పైప్స్ ని అలాగే వీటి నుంచి తీసే జ్యూస్ ని ఎలాంటి వాటిలో ఉంచుతున్నారో చూడండి. బెల్లం మొత్తం అయిపోయాక వీటిని తీసేటప్పుడు ఎలా చెప్పులు వేసుకుని డైరెక్ట్ గా అందులోకి దిగి తీసేస్తున్నారు. పేదవాళ్ళు ఇలా కాక ఇంకెలా ఉంటారు అని అనకండి, ఇక్కడ పనిచేసే వాళ్ళు పేదవాళ్ళు, కానీ ఈ ఫ్యాక్టరీ ఓనర్ వీటిని నీటిగానే ఉంచాలి కదా. అయినా వీటికి మనం బాగా అలవాటు పడిపోయాం లేండి. కానీ ఇప్పుడు చూపించడానికి నేను ముందే సారీ చెప్పేస్తున్నాను, మనం ఇప్పుడు చూస్తుంది పానీపూరిలో వేసే పానీ. వాడు అసలు ఏదో కలుపుతున్నాడు, అది నిజంగానే పానీపూరిలో వేసే పానీయేనా అని అనుకోకండి. ఇది ఎక్కడో షూట్ చేసిన వీడియో కాదు, తెలంగాణలోనే ఒక ప్లేస్ లో షూట్ చేసిన వీడియో. యూట్యూబ్ లోకి వెళ్లి థింక్ వైల్ బిఫోర్ ఈటింగ్ పానీ మేకింగ్ అని టైప్ చేసి చూడండి, మీకు తెలుగులో ఒక వ్యక్తి చెబుతున్న ఈ వీడియో మీకు కనిపిస్తుంది. అయినా నాకు తెలిసి దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పనేం లేదనుకుంటా. ఇప్పటికే ఈ విధంగా చేసిన అనేక వీడియోస్ మనం చూసే ఉంటాం, అసలు వాడందులో ఏం కలుపుతున్నాడో ఎలాంటి నీళ్లు వాడుతున్నాడో వాడికే తెలియాలి. అదే బకెట్స్ ని అన్నిటికీ వాడతాడంట, ఈ వీడియో షూట్ చేసిన వ్యక్తి ఈ వీడియోలో చెప్పాడు. పక్కనే బట్టలు ఉతికే సోప్ కూడా ఉంది, అన్ని పనులు ఇక్కడే అందులోనే చేస్తాడనుకుంటా. అయినా ఇది లేకుండా ఉండటం చాలా కష్టమైన పనే, అయినా కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలి కదా.
ఓకే ఆ వంటల్ని వదిలేయండి, వాటిని పెట్టడానికి యూజ్ చేసే ప్లేట్లని ఎలాంటి నీళ్ళల్లో కడుగుతున్నాడో చూడండి. నేను అన్ని హోటల్స్ వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పడం లేదు, కానీ కొంతమంది నిజంగానే ఇలానే ఉన్నారు. అసలు అంతమంది చూస్తూ ఉన్నా అస్సలు భయం లేకుండా వాటిని ఎలా కడుగుతున్నాడో వీడు. మనం వెళ్ళి వాటిలోనే కడుపు నిండా తిని వస్తాం. నేను చెప్పడానికి ఏమీ లేదు, మనం అప్పుడప్పుడు పెట్టే ఇలాంటి వాళ్ళ దగ్గర తినే కంటే ఎప్పుడు పెట్టే చిన్న షాప్స్ అయినా వాళ్ళ దగ్గర తినడమే బెస్ట్, అంటే కొంచెమైనా బెస్ట్. ఇక్కడ వీటిని చూడండి, దీని బదులు వీటిని కడక్కుండా అయినా అమ్మేయొచ్చు కదా. ఇవి నీట్గా కనిపించడానికి ఇలా డ్రైనేజ్లో ఉన్న నీటితో వీటిని కడిగి అమ్ముతున్నాడు. మనం వీటినే తిని ఎక్కడలేని జబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం. కాకపోతే వీటిని ఇలాంటి నీళ్ళలో కడిగిన పళ్ళని అక్కడ ఉన్న జనాలు కింద పడేశారు లేండి అమ్మయ్యా అని అనుకోకండి. ఇప్పుడంటే వీడియోలో చిక్కాడు, వీడియోకి చిక్కకుండా ఇలా ఎన్ని టైమ్స్ చేశాడు. అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడూ కొనే వాళ్ళ వద్ద కొంచెమైనా స్టాండర్డ్గా ఒకే ప్లేస్లో ఉన్న వాళ్ళ వద్ద కొంటేనే కొంచెమైనా సేఫ్టీ ఉంటుంది. ఇలాంటి పచ్చి పచ్చి బఠానీలు చూస్తూ ఉండగానే మంచిగా అయిపోతాయి చూడండి. అవి పచ్చి వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. 2 మినిట్స్ మ్యాగీలాగా 2 మినిట్స్లోనే పచ్చికాయలన్నీ పండుకాయలు అయిపోతాయి. వీటిని చూడగానే అబ్బా మంచి కలర్లో ఉన్నాయి అని అనుకొని కొనుక్కొని వెళ్ళిపోతాం. ఇంకా ఈ పుచ్చకాయల్ని చూడండి, చూడడానికి అమ్మేటప్పుడు మనకి ముక్కలు చేసి చూపిస్తారు ఎంత బాగా ఎంత మంచి కలర్లో ఉన్నాయో చూడండి అని. ఎందుకంటే ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చాక అవి మంచి కలర్లో ఎలాగూ ఉంటాయని వీళ్ళకి ముందే తెలుసు కదా. ఇంకా దేన్నైనా ముక్కలు చేసి చూపిస్తాడు, పోయగానే చూడడానికి అద్భుతంగా ఉంటాయి. ఇంకా టేస్ట్ అయితే ఇప్పుడే పొలం నుంచి తెచ్చిన మంచి కాయల్లా ఫ్రెష్గా తీయగా ఉంటాయి. ఇంకా కొన్ని జ్యూసుల్లో అయితే కలర్స్ తప్ప పళ్ళేం ఉండవు. ఇతను చూడండి, ఇలా దానిమ్మ జ్యూస్ చేయడానికి ఇంత పౌడర్ని వేసి చేస్తున్నాడు. ఇంకా బత్తాకాయలు కమలాకాయలు అయితే పెద్ద పెద్ద సైజులో తీయగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క కాయకి టాబ్లెట్స్ వేసిన ఇంజెక్షన్స్ని వేస్తూ ఉంటే ఇంకా తీయగా కాక ఎలా ఉంటాయి. ఒక్కొక్క పండుకి మంచిగా ఇంజెక్షన్స్ వేస్తున్నారు, దాంతో ఒక్కొక్కటి పెద్ద పెద్ద సైజులోకి వచ్చేస్తాయి. స్ట్రాబెర్రీస్ అనగానే రెడ్గా మంచి కలర్ మైండ్లోకి వచ్చేస్తుంది కదా. అయితే వాటికి ఇంత మంచి కలర్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇలా వస్తుంది. ఇంత అద్భుతమైన కలర్స్ ఉన్న పళ్ళు ఇంకా ఎక్కడైనా ఉంటాయి. వాడేదో గోడకి పెయింట్ వేస్తున్నట్టు ఎంత కలర్ వేస్తున్నాడో చూడండి. అందుకే ఇలా అద్భుతమైన కలర్స్ ఉన్న పళ్ళని అస్సలు కొనకూడదు. పచ్చిగా ఉన్న అవే తీసుకువెళ్ళి కొంచెం మగ్గాక అవే తినడం చాలా బెస్ట్. వీటి కోసం ఇప్పుడు మనం సొంతంగా పొలం వేసి పంట పండించలేం కదా. సో ఫ్రెండ్స్, ఇదే మన ఇవాల్టి ఫుడ్ టూత్ వీడియో. మన ఛానల్ ఏఎల్కే ఫ్యాక్ట్స్లో మీకు ఇంతకంటే మంచి వీడియోస్ చాలా దొరుకుతాయి. ప్లీజ్ చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి సంఘటనలు అయినా ఇంకొన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్స్లో పార్ట్ 2 అని మెన్షన్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.